కడప జిల్లా రాయచోటి పట్టణంలో కర్నూల్ చిత్తూరు జాతీయ రహదారిపై పంజాబీ ఢాబా వద్ద నిలిచి ఉన్న ఈచర్ వాహనంను ఓ కారు ఢీ కొట్టడంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక ఈ మారుతి కారులో బెంగళూరు నుంచి నెల్లూరు ఆత్మకూరుకు చెందిన ఫ్యామిలీ, ఆమె తల్లి పేరు ఈశ్వరమ్మ, కొడుకు పేరు కార్తిక్, వీళ్ళిద్దరూ అమ్మ గురించి బెంగళూరు హాస్పిటల్ కోసం వెళ్ళున్నారు. అబ్బాయి వాళ్ళ అమ్మని హాస్పిటల్లో చూపించుకొని ఒక క్యాబ్ మాట్లాడుకొని ఎనికి వస్తున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్ పేరు వచ్చి కార్తిక్, తల్లి కొడుకుల పేర్లు వచ్చి లక్ష్మి, ఆ అబ్బాయి పేరు సందీప్. వీళ్ళు ఎనికి వస్తూ ఉంటే కరెక్ట్గా మన రింగ్ రోడ్, రాయచోటి రింగ్ రోడ్కి అవుట్స్కట్స్లో పెట్రోల్ బంక్ దగ్గర రైట్ టైర్ బర్స్ట్ అయ్యి ఆపి ఉన్నటువంటి ఐచర్కు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఈ సందీప్ అనే అబ్బాయి చనిపోగా కార్తిక్ రెడ్డి ఈ డ్రైవర్ అనే అబ్బాయి చనిపోగా ఈ సందీప్ అనే వాళ్ళ మదర్ ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోయారు. తర్వాత ఈ సందీప్ కొద్ది గాయాలతో ఉంటే ఇతని 108 మాట్లాడి ఈ తిరుపతి పంపించడం జరిగింది. తర్వాత ఈ అజాగ్రత్తగా ఈ హైచిన రోడ్డుపై ఆపినటువంటి వ్యక్తి మీద డ్రైవర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.